సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా పెద్ద నాయకులకు అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఒక క్రమశిక్షణతో పనిచేస్తే అంచెలంచెలుగా ఎదుగుదలకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ. ఇదైనా సామాజిక న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒక మంచి క్రమశిక్షణ కలిగిన నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా కన్వీనెంట్గా ఉంది. ఈ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అతలాకుతలమైంది కాబట్టి ఇలా జోడెద్దులాక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పిసిసి అధ్యక్షులు 2 కండ్లలాక, 2 జోడెద్దులాక ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది పరంగా, సంక్షేమ పరంగా, కార్యకర్తలను కూడా ఒకప్పటి రాజకీయ రాజశేఖర్ రెడ్డి గారు, డిశ్రీనివాస్ గారు ఏ విధంగా అయితే ఆనాడు సంక్షేమం గాని, అభివృద్ది గాని కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మార్పులేని కార్యకర్తలను తీర్చిదిద్దిన ఘనత ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అన్ని విధాల ప్రగతి పథకంలో నడపాలని చెప్పి ఎల్ల వేళల కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అడిగడుగున ఇవాళ కాలంలో కట్టెలు పెట్టుకుంటూ మళ్ళా మీరు చూస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. 8 నెలలు 9 నెలలు గడుస్తా ఉంది. ఇవాళ రైతుల సంక్షేమం, మహిళల సంక్షేమం, విద్యార్థుల సంక్షేమం అన్ని విధాల కూడా ఈ యొక్క పాలన గాడిలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది దశలో తీసుకుపోతా ఉంటే 10 నెలలు కూడా కావట్లేదు, పదవి పోయి అక్కాసులుగా కలుపుతున్నారు. వాళ్లకు అధికారమే ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ బాగుపరచాలి, తెలంగాణ ప్రజలను అన్ని విధాలు అభివృద్ది చేయాలనే ఆలోచన ఎక్కడ లేదు ఆ యొక్క పార్టీలో. కాబట్టి చూస్తా ఉన్నది ఎలా నిన్న మన జరుగుతున్న సంఘటనలు. ఇవాళ ఒక కొత్తగా ఎన్నిక కాబట్టే ఎమ్మెల్యే తన ఇష్టానుసారంగా ఒక వీధి రౌడీగా మాట్లాడుతూ ఉంటే ఇవాళ 10 ఏళ్లు పరిపాలన చేసిన నాయకులు వారిని ప్రోత్సహించుకుంటూ ఇలా రాజకీయాలకు విలువలు లేని